సోయాబీన్స్తో అందం. మగవలు తమ అందాన్ని మరింత పెంచుకోవటం కోసం అనేక ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ పద్ధతులన్నీ కేవలం అందాన్ని తాత్కాలికంగా మాత్రమే కాపాడతాయి కానీ శాశ్వతం కాదు. ఈ విషయం తెలియని మహిళలు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్తో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. కానీ మన ఇంటిలో లభించే పదార్థాలతోనే మన అందాన్ని మరింతగా పెంచుకోవచ్చు అని గుర్తించాలి. నానబెట్టిన సోయా గింజల్ని దోసకాయ ముక్కల్ని కలిపి పేస్ట్లా తయారు చేసుకుని స్నానం చేసే ముందు శరీరం అంతా పట్టించి మృదువుగా రుద్దుకోవటం వల్ల శరీరం నులుపుదీలి మేని వర్ణం మెరుగవుతుంది. 2 చెంచాల సోయా పిండిలో 1/2 చెంచా తేనె, కొద్దిగా టమాటా రసం కలిపి ముఖానికి పట్టించి 1/2 గంట తర్వాత కడిగేయటం వల్ల ముఖ సౌందర్యం ఇనుమడింపజేస్తుంది. 1 స్పూన్ సోయా పిండి, 1/2 స్పూన్ నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని చేతులకు రాసుకుని 1/2 గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచడం వల్ల చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. 15 సోయా గింజలు, 4 బాదం పప్పులను 4-5 గంటల సేపు నానబెట్టాలి. వీటిని మిక్సీలో వేసి పేస్ట్లా తయారు చేయాలి. ఈ మిశ్రమంలో 1 టీ స్పూన్ తేనె, 4-5 చుక్కల నిమ్మరసం కలిపి ముఖం మెడ చేతులకు పలచగా పట్టించాలి. 1/2 గంట తర్వాత మృదువుగా రుద్ది కడిగేయాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేయటం వల్ల చర్మం కోమలత్వాన్ని నిగారింపుని సంతరించుకుంటుంది. ఇక సోయా పిండి, పెసరపిండి సమభాగాలుగా తీసుకుని స్నానం చేసేటప్పుడు సబ్బుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఈ పిండిని ఉపయోగించడం వల్ల సహజ సిద్ధమైన రీతిలో చర్మం పరిశుభ్రపడి నునుపుగా మారుతుంది. మొటిమల వల్ల ముఖం మీద నల్ల మచ్చలు ఏర్పడ్డ వారికి ఒక సులువైన పరిష్కార మార్గం ఉంది. సోయా పాలలో శనగపిండి, 1/2 చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని 1/2 గంట తర్వాత కడిగేయాలి. దీంతో నల్ల మచ్చలు క్రమేపీ కనుమరుగవుతాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.